మనకు మిత్రులు అంటే మన అందరికి తెలిసిందే కీ అనేది రిలీజ్ అయింది అందులో కూడా కనుక ఆబ్జెక్షన్స్ కనుక ఉన్నట్టయితే అంటే ఒక్కొక్కసారి కీలో తప్పులు ఉండే అవకాశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మేడం గారు పంపించారు మమ్మల్ని హెచ్జిటి సంబంధించింది క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఫోర్ ఆ తర్వాత ఐడి నెంబర్ జాగ్రత్తగా చూడండి వారు ఇచ్చిన ఐడి నెంబర్ ఇది తర్వాత మామూలుగా పిన్ కోడ్ చివరి మూడు అంకెలు దేన్ని సూచిస్తాయి ఇక్కడ ఆన్సర్ ఏముందంటే ఒకటి రాష్ట్రాన్ని రెండు మండలాన్ని మూడు జిల్లాను నాలుగు తపాలా కార్యాలయాన్ని కానీ ఇక్కడ ఆన్సర్ ఏమి ఇచ్చాడంటే జిల్లానని ఇచ్చాడు మామూలుగా వారు ఏం చెప్తున్నారంటే ట్వంటీ సెకండ్ హెచ్జిటి సార్ కీ పేపర్లో ఆన్సర్ రాంగ్గా ఉంది నిజానికి మాత్రం ఇది జిల్లా కాదు ఇది యాక్చువల్గా తపాలా కార్యాలయాన్ని సూచిస్తాయి కానీ కీలో పట్టినే రాంగ్ ఉంది సో దాంతో మనకు వచ్చే ఒక మార్కు కూడా మిస్ అయింది అన్నట్టు సో అందరికి తెలిసింది ఎవరైతే కీ సరిగా తపాలా కార్యాలయాన్ని పెట్టినా కూడా ఒక రైట్ ఆన్సర్ పెట్టినా మనకు కీలో రాగం ఉంది కాబట్టి ఒక మార్కు తక్కువ వచ్చే అవకాశం ఉంది సో అందుకే ఆబ్జెక్షన్స్ అనేటివి ఉన్నట్టయితే మనకు టీ టీఎస్ వెబ్సైట్లకు టీఎస్ డిఎస్ వెబ్సైట్లకు వెళ్ళాలి ఆబ్జెక్షన్స్ను రేజ్ చేయాలి విత్ ప్రూవ్తో సహా సో దానికి వారు కూడా పంపించారు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు చాలామంది మిత్రులు కూడా పెట్టారు సో అందరికీ కూడా ధన్యవాదాలు సో తప్పనిసరి ఎట్లా చెప్పాలి అనే దానికి చిన్న వీడియోని చేయడం అనేది జరుగుతుంది దయచేసి మీకు తెలిసిందే బట్ ఎవరైనా ఆ మిత్రులు ఒకవేళ కనుక ఐడియా లేకపోతే వెరీ సింపుల్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకే పెద్ద కష్టమేం కాదు కానీ దానివల్ల మనకు మార్క్స్ వస్తాయి అవి మన లైఫ్ని మార్చే అవకాశం ఉంటుంది ఆఫ్ మార్క్స్ తోటి కూడా మన అందరికి తెలిసిందే పాయింట్ ఫ్రాక్షన్లో కూడా మనకు జాబ్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న వాటిని కూడా మనం కేర్ తీసుకోవాలి సో ఇక్కడ వారే వారు పంపించారు ఇది ఎక్కడికి వెళ్ళి వస్తుంటే తెలుగు వాచకం మామూలుగా జాబిలి ఫోర్ తెలుగు వాచకం ఫోర్త్ క్లాస్ లోపట ఉన్నది దీనికి కీలోపట అంటే ఇప్పుడు కరెక్ట్ ఏది ఎక్కడ ఉంది అని అంటే చూద్దాం ఇక్కడ సో ఇక్కడ చూద్దాం అంటే పేజీ నెంబర్ ఎక్కడ ఉందని అంటే వన్ నాట్ వన్ ఒక వంద ఒకటో పేజీ అది ఫోర్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ తెలుగు వాచకం తర్వాత ఇందులో కూడా చూడండి మామూలుగా పిఎన్ అంటే పోస్టల్ ఇండెక్స్ నంబర్ అనేది ఇక్కడ ఆ అంకెలలో సంఖ్య ఎడమ నుండి కొడికి మొదటి అంకె రాష్ట్రాన్ని రెండు మూడు అంకెల జిల్లాను రెండు మూడు అంకెల జిల్లాను చివరి మూడు అంకెలు తపాలా కార్యారాన్ని సూచిస్తాయి సో దీన్ని ఇది ప్రూఫ్ మనకు ఈ ప్రూఫ్ను కనుక సబ్మిట్ చేస్తే చాలు వెరీ సింపుల్ ఎంత ఫైవ్ మినిట్స్ వరకు ఉంటుంది అంతకంటే ఎక్కువ ఏమి ఉండదు సో ఆటోమేటిక్గా ఎట్లా చేయాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం సో ఈ విధంగా రైజ్ చేసింది చూడండి తపాలా కార్యాలయాన్ని సూచిస్తే జిల్లా అని ఉన్నది వారి ఇన్ఫర్మేషన్ ట్వంటీ సెకండ్ కీ పేపర్లో ఆన్సర్ రాంగ్ ఉన్నది ఇక్కడ క్వశ్చన్ ఐడి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ కీ లోపల ఐడి అనేది ఇది మనకి ఎందుకంటే ఐడి నెంబర్ వేస్తాం కాబట్టి మనం కీ లోపట ఏదైతే కీస రెస్పాన్సిబిలిటీ కాదు మనకి ఇచ్చిన కీ లోపట ఉన్న ఐడిని వేయాల్సి వస్తుంది అందులో ఏది ఆన్సర్ అంటే మూడోదేమో రైట్ అని ఇచ్చారు కానీ కరెక్ట్ ఏది అంటే మనకి ఇక్కడ ఫోర్త్ అనేది కరెక్ట్ అవునా కాదు సో దయచేసి వీరు పంపించారు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా వాళ్ళు కూడా చాలా మిత్రులు అది స్కూల్ అసిడెంట్ కానీ ఎడ్జెట్లో కానీ ఆ మిత్రులు తెలియజేస్తున్నారు తప్పనిసరిగా ఇది సింపులే మీకు కూడా తెలిసిందే సో ఏం చేయాలి అని అంటే సో ఇక్కడ మనకు తెలుసు ఆబ్జెక్షన్స్ అని ఇక్కడ ఇచ్చాడు వెబ్సైట్కి వెళ్ళాలి టిఎస్ డిఎస్సి మనకు వెబ్జె వెబ్సైట్కి వెళ్ళినట్టయితే మమ్మల్ని ఏంటంటే ఆబ్జెక్షన్స్ అనేది ఉంటుంది దీన్ని క్లిక్ చేసుకోవాలి జస్ట్ ఆబ్జెక్షన్స్ క్లిక్ చేస్తే మనం పంపివ్వడానికి ఇదే రూట్ సో ఇక్కడ మనకి ఇస్తాడు గైడ్ లైన్స్ ఎట్లా చేయాలి రేజింగ్ ఆబ్జెక్షన్స్ అనేది దయచేసి ఒక్కసారి చూడండి క్యాండిడేట్ షుడ్ యూజ్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ రేజింగ్ ఆబ్జెక్షన్స్ అనే ఇనిషియల్ కీ అంటే మన రెస్పాన్స్ లో కూడా ఉన్నది కాదు మన రెస్పాన్స్ షీట్లో ఏది తప్పు ఉందో ఆ యొక్క ఐడి నెంబర్ తీసుకోవాలి ఇక్కడ మనకు ఇస్తారా ఆ ఐడి నెంబర్ తీసుకొని ఏదైతే కీ అనుకుంటామో ఆ కీని కీ లోపల అది ఎక్కడ ఉంది ఆన్సర్ ఎట్లుందో ఉందో అది చూసుకోవాల్సి వస్తుంది వెరీ 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 సింపులే మన దాన్లా క్వశ్చన్ నెంబర్ కాదు మరి చెప్పింది అంటే కీ లోపట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు మనం చూసింది వారు ఇనిషియల్ కీ లోపటినే పంపారు వారు ఇక చూడండి ఇక్కడ చూస్తారు కదా అది కీ తీసుకున్నారు మెయిన్ కీ మనది కాదు ఇది వారు ఇచ్చిన మనం కీ ఓపెన్ చేస్తాం మళ్ళీ కూడా చూస్తాము అంటే మనకి ఏదైతే కీ చూస్తామో కీ తోటి చెక్ చేసుకుంటాం కదా ను దట్ ఈస్ దాన్ని మనం మెయిన్ కీ అంటాం సో ఆ కీ క్వశ్చన్ నెంబర్ క్వశ్చన్ నెంబర్ ఇంపార్టెంటే ఇందులోపట కూడా ఆన్సర్స్ ఏది ఉంది షెఫిల్ అయితే కదా క్వశ్చన్ అనేది కామన్గా వేరు వేరు సెషన్లో వేరు వేరు వాళ్ళకు రావచ్చు కానీ ఈ క్వశ్చన్ నెంబర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ నెంబర్ను పికప్ చేసుకోవాలి ఇది మెయిన్ కీ అనేది మనం ఏదైతే ఓపెన్ చేస్తామో దానికి సంబంధించింది ఇది నెంబర్ రాసుకొని పెట్టుకోవాలి మనకు ఐడి నెంబర్ ఇది అనేది నోట్ డౌన్ చేసుకోవాలి పెట్టుకొని ఎట్లా ఎంటర్ చేయాలనేది మనం ఇప్పుడు చూస్తున్నాం తర్వాత ఇక్కడ ఆబ్జెక్షన్స్ రేజ్ చేస్తారు సో ఇవి ఒకసారి చదువుకోండి ఏం లేదు షుడ్ క్వశ్చన్ పేపర్ ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ రైజింగ్ ఆబ్జెక్షన్స్ సో ఇక్కడ మాస్టర్ మనం ఆబ్జెక్షన్స్ తెలియజేయడానికి యూజ్ చేయాలంటున్నారు ఎందుకంటే మనకు ఆప్షన్స్ మన దానిలో జంబులు కావచ్చు సో ఒక్కొక్క దానిలో పక్క రాసిన సేమ్ జిల్లా కానీ పక్క వాళ్ళకి రాసిన ఎవరికి రాసిన మనకి ఎట్లా ఉంటుంది అంటే మనం ఆన్లైన్కి కాబట్టి ఆన్సర్స్ జంబిల్ అవకాశం ఉంటుంది అందుకే మాస్టర్కి లోపల ఉన్న దాన్ని మాత్రమే ఆన్సర్స్ ను పక్కగా తీసుకోవాలని చెప్తున్నారు ద క్యాన్ హైజ్ టు మ్యాప్ ద క్వశ్చన్ ఐడి క్వశ్చన్ ఐడిని పికప్ చేసుకోవాలి ఫ్రమ్ ద రెస్పాన్స్ షీట్ మన రెస్పాన్స్ షీట్ అయితే ఇచ్చినాము దానికల్ క్వశ్చన్ నెంబర్ కాదు క్వశ్చన్ ఐడి మరొకసారి కూడా విజ్ఞప్తి ఎందుకంటే కన్ఫ్యూజన్ అయితే మనం చేసింది కూడా వేస్ట్ అవుతుంది బికాస్ ఉండి ఇక్కడ క్వశ్చన్ ఐడి నెంబర్ ఇక్కడ ఇచ్చాడు క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఫోర్ ఉంది కదా నలభై నాలుగు ఉంది కానీ క్వశ్చన్ ఐడిని పికప్ చేసుకోమంటారు ఎన్నో క్వశ్చన్ అంటే క్వశ్చన్ ఐడి ఇక్కడ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ ఫైవ్ జీరో ఫైవ్ త్రీ త్రీ నైన్ జీరో టూ సిక్స్ ఈ ఐడిని పికప్ చేసుకోవాలి వేరే ఆన్లైన్ అడుగుతాడు క్వశ్చన్ నెంబర్ అడిగాడు క్వశ్చన్ ఐడి అని అడుగుతాడు సో కాబట్టి ఈ ఐడిని ఫస్ట్ దయచేసి నోట్ డౌన్ చేసుకోవాలి అక్కడ మనకి ఇచ్చింది అది స్పెసిఫిక్గా అదే మెన్షన్ చేస్తున్నారు ఆ విషయం మీరు గమనించు ద కైన్ హైస్ట్ మే ఆఫ్ ద క్వశ్చన్ ఐడి ఫ్రమ్ ద రెస్పాన్స్ షీట్ అగైన్ ద క్వశ్చన్ ఐడి అన్ ద మాస్టర్ క్వశ్చన్ పేపర్ సో మన దానిలోకి వెళ్ళి మనం ఏం చేస్తామంటే తప్ప అని అనుకున్నాము దాంట్లోకి వెళ్ళి ఆ క్వశ్చన్ ఐడి తీసుకొని మమ్మల్ని కీ ఉంటాం కదా ఆ కీ యొక్క ఐడిని చూసుకోవాలి ఫర్ ద గివెన్ డే అండ్ గివెన్ చూడండి ఇక్కడ గివెన్ డే ఫర్ ద గివెన్ డే అండ్ గివెన్ సెషన్ మనకి ఏ సెషన్ అయితే ఎగ్జామ్ పేపర్ రాస్తామో అదే పేపర్లోకి వెళ్ళి ఆ రోజు మనకు కీ వస్తుంది దాని ప్రకారంగా రేస్ ద ఆబ్జెక్షన్ చేసుకోవాలి సో కరస్పాండింగ్ టు ద ఆప్షన్ గివెన్ టు ద మాస్టర్ క్వశ్చన్ పేపర్ క్యూ ఓన్లీ సో మనం రెస్పాన్స్ షీట్లోకి వెళ్ళి మన యొక్క క్వశ్చన్ ఐడి తీసుకుంటాం ఏదైతే కీ చూసుకుంటామో దానిలో క్వశ్చన్ ఐడిని టాలీ చేసుకుంటాం చేసుకొని దానిలో ఉన్న ఆన్సర్స్ని మాత్రమే చేసుకోవాలి మన దానిలో దాని ప్రకారం మన రెస్పాన్స్ దాని ప్రకారంగా కాదు ఏది ఇంతకుముందు అనుకున్నాం కదా ఇక్కడ మనకి ఇది రెస్పాన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది కీ మన దాంట్లో వేరే ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ జిల్లా అనేది ఒకటి ఉండవచ్చు మండలం అనేది మూడు రావచ్చు తపాలా కార్యాలయం వేరే నెంబర్ ఉండొచ్చు ఇట్లా ఈ షెఫ్లు అయితే ఈ ఆన్సర్స్ కానీ మాస్టర్కి ఇలా మాత్రం సేమ్ ఉంటుంది ఇక్కడ అక్కడ ఎంటర్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు జిల్లా ఏదైతే ఇచ్చిండో మూడు అని ఇస్తాడు ఆటోమేటిక్ క్వశ్చన్ నెంబర్ ఐడి వేయగానే అందులో మాస్టర్కి ఇదే ఆన్సర్ వస్తుంది మనం కన్ఫ్యూజ్ కావద్దు మాస్టర్కి ఆన్సర్ ఏమని అంటే థర్డ్ రైట్ అని వస్తుంది మీరు ఏమనుకుంటున్నారు అని అంటే క్వశ్చన్ చేంజ్ అక్కడ ఫోర్త్ అని పెడతాం మనకు లేదా మన దానిలో మన దానికి సంబంధమే లేదు ఈ దీని ఆధారంగా చేసుకుని పెట్టాలి అది ఒకటి దయచేసి కొంచెం దృష్టిలో పెట్టుకుంటే చాలా ఈజీ సో ఈ రకంగా మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు చెప్తున్నట్టు తీసుకోవాలి సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు కూడా ఇక్కడ ఇఫ్ ద క్వశ్చన్ ఐడి ఇచ్చేసి ఇన్ ద క్యాండిడేట్ రెస్పాన్స్ షీట్ దెన్ ద ఆప్షన్ ఆఫ్ ద సేమ్ క్వశ్చన్ ఐడి మాస్టర్కి షుడ్ బి కన్సిడర్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ రేజింగ్ ఆబ్జెక్షన్ ఒకటి ఆల్ అబ్జెక్షన్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ రెస్పాన్స్ షుడ్ బి బేస్డ్ అన్ ద మాస్టర్ క్వశ్చన్ పేపర్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు మాస్టర్కి తోటే ఉండాలి మన రెస్పాన్స్ షీట్ తోటి కాదు మాస్టర్ కీలో తప్పులు ఏమున్నాయో చూసుకోవాలి మన మన దాని ప్రకారం వెతుకుతాం కానీ అది మాస్టర్ కీ టాలీ వేసుకొని అక్కడ ఏనా బిఆ సిఆర్డి దాన్ని చూసుకొని ఎక్కడెడర్ ఉందో మాస్టర్ కీలో పికప్ చేసుకోవాలి ఆప్షన్స్ గివెన్ ఇన్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఇన్ గ్రీ కలర్ విత్ ద మాస్టర్ క్వశ్చన్ పేపర్లో మనకి ఎట్లా ఉంది అంటే గ్రీన్ కలర్ వేసింది రైట్ అన్నట్టు రెడ్లో ఉన్నది రాంగ్ అనే విషయం మనకు తెలిసిందే ద క్యాండిడేట్ కెన్ రేస్ ఆబ్జెక్షన్స్ ఎనీ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ బట్ ఓన్లీ వన్స్ మనము పది అయినా చేయచ్చు నాలుగైనా చేయొచ్చు రెండే చేయొచ్చు కానీ ఒకసారి మాత్రమే అనట్టు వన్ టైం సెటిల్మెంట్ ద క్యాండిడేట్ కెన్ రేస్ ఆబ్జెక్షన్స్ ఆన్ ఎనీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పది చేసినా ఒకసారి చేసేయాలి మనం ఎన్స్ ద క్యాండిడేట్స్ ఈజ్ అడ్వైజ్డ్ టు లిస్ట్ అవుట్ ద ఆబ్జెక్షన్స్ ఎలాంగ్ విత్ ద జస్టిఫికేషన్ బిఫోర్ రేజింగ్ ద ఆబ్జెక్షన్స్ ఆన్లైన్ బై విజిటింగ్ ద ఆబ్జెక్షన్స్ ఆన్ ఇనిషియల్ కీ అన్ ద వెబ్సైట్ సో మనం ఏం చేయాలంటే మొత్తం చేసుకో తరోవ చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఉన్నట్టు అర్థమైతుందంటే ఇవాళ ఒకటి వేసి రేపు ఒకటి వేసి ఎల్లుండి ఒకటి చేయడానికి ఫీల్ మీరు తరో కీ చెక్ చేసుకోండి ఒకటి ఉందా ఉన్నాయా మూడు ఉన్నాయా కీ మీద ఎన్ని అన్నీ ఒకసారి ఒక పేపర్ మీద వేసుకోండి ఐడి నెంబర్ వేసుకోండి మాస్టర్కి వెళ్ళి ఏమి ఇచ్చేయండి దాని కరెక్ట్ ఏంటిది దాని పక్కనే వేసుకోండి తర్వాత జస్టిఫికేషన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇనిషియల్కి అందా వెబ్సైట్కి మనం ఏం చేయాలంటే జస్టిఫికేషన్ ఇప్పుడు మనం చూస్తాం కదా అంటే ఏ టెక్స్ట్ బుక్లోకి వెళ్ళి మనం పికప్ చేస్తున్నాం మనం అనుకున్నాం సార్ రైట్ అనేది అదే రకంగా కూడా మామూలుగా వీలైతే ఆ టెక్స్ట్ బుక్ ఏ సంవత్సరంలో పబ్లిష్ అయింది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ మధ్య కాలంలో వేరు వేరు పేజెస్ నెంబర్ మారుతున్నాయి కాబట్టి పేజీ నెంబర్ తీసుకోవాలి పాఠం పేరు కూడా పెట్టండి తర్వాత మామూలుగా ప్రింట్అవుట్ ఏ అకాడమిక్ ఇయర్లో ప్రింట్ అవుందో కూడా అక్కడ ఇస్తాడు సో అది జస్టిఫికేషన్కు మనం తీసుకోవాలి సార్ ద ఆబ్జెక్షన్ సబ్మిటెడ్ వితౌట్ ప్రాపర్ జస్టిఫికేషన్ సబ్మిటెడ్ సమ్మర్లీ రిజెక్టెడ్ మనం కరెక్ట్గా అన్ని కరెక్ట్గా చూసి ప్రాపర్గా పెట్టకపోయినా ఇవన్నీ అవసరం లేదు పేజ్ నెంబర్ వేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు చూసుకుందాం ఏది తెలుగు టెక్స్ట్ బుక్ క్లాస్ ఫోర్త్ అది మొదటికెళ్ళి సేమ్ ఒకటే ఉంది అది ఇరవై ఒకటి లేటెస్ట్ పబ్లికేషన్ చూస్తే ఇరవై ఇరవై ఒకటని ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ చూపెడతాను మీకు అని రాయాలా ఇట్లా అని ఆ పేజ్ నెంబర్ కూడా ఇవ్వాలి చాలు సరిపోతుంది ద ఆబ్జెక్షన్స్ అన్ ద ఇనిషియల్కి విల్ బి రిసీవ్డ్ త్రూ ద ఆన్లైన్ మూడ్ ఓన్లీ మనం ఆన్లైన్ మోడ్లో ఉన్న మోడ్ ద్వారానే ఆబ్జెక్షన్స్ స్వీకరించబడతాయి వేరే ఏ దగ్గర ఏ ద్వారా కూడా స్వీకరించబడి అనేది ఇందులో చెప్తున్నాడు సో ఇది మనకు ఆబ్జెక్షన్స్ అని కాగానే మనకి ఇమ్మీడిగా ఇది వస్తుంది ఆ తర్వాత నెక్స్ట్ ఐ హ్యావ్ రెడ్ ద అండర్స్టాండ్ ద గైడ్ లైన్స్ అనేవి ఇక్కడ క్లిక్ ఇక్కడ ట్రిక్ పెట్టుకొని కంటిన్యూ క్లిక్ చేసుకోవాలి సో ఇది నెక్స్ట్ మనకు ఇది ఇక్కడ ట్రిక్ పెట్టాం మనకి కంటిన్యూ అని ఇస్తున్నాం సో ఇందులో ఏమడుగుతాడు నెక్స్ట్ అంటే ఎప్పుడైతే మనకు యొక్క అడిగేది మనం ఎవరెం రైజ్ చేస్తున్నాము మన హాల్ టికెట్ నెంబర్ అడుగుతున్నాడు తర్వాత తీసుకుంటే నెక్స్ట్ అడిగేది రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతాడు డేట్ ఆఫ్ బర్త్ అడుగుతాడు మోర్ ఇంపార్టెంట్ మన హాల్ టికెట్ పైన ఉంది ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఈ మూడింటిని మనం అందులో సబ్మిట్ చేయాల్సి వస్తుంది ఎవరెం చేస్తున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ సో ఇక్కడ ఇంతకుముందు అనుకున్నాం కదా ఏది అకాడమిక్ ఇయర్ అనేది కూడా ఇక్కడ ఉంటుంది ఇంతకుముందే తెలుగు అది ఉంది రెండు వేల ఇరవై ఒకటి అనేది మనం ఏ బుక్లోకి వెళ్ళి తీసుకుంటున్నామో తప్పనిసరిగా ఆ బుక్ టైటిల్ పెట్టండి తర్వాత ఏ అకాడమిక్ ఇయర్లో కూడా పబ్లిష్ అయింది తెలుగు వాచ్ నాలుగో తరగతి పేజ్ నెంబర్ ఎంత అంటే ఇక్కడ వన్ నాట్ వన్ ఇది కూడా మనం పెట్టాల్సి వస్తుంది సో ఇక్కడ సేమ్ అదే మనం రెండు వేల ఇరవై ఒకటి పబ్లికేషన్ అనేది తెలుగు రీపబ్లిష్ మొదట రెండు వేల పదిహేను అన్నాడు తర్వాత లాస్ట్ చూస్తే రెండు వేల ఇరవై ఒకటి సో ఇక్కడ మనం తీస్తే ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకున్నాం కదా హాల్ టికెట్ నెంబర్ ఇందులో ఎంటర్ అయ్యాలి రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి డే మన డేట్ ఆఫ్ బర్త్ చేసి ప్రొసీడ్ ఇదైతే మనకు ఆబ్జెక్షన్ చెప్పడానికి మళ్ళీ నెక్స్ట్ విండో ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనం చేసి సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఇనిషియల్ కీ అనేది ఉంటుంది మనకు కీ అనేది మనకు ఆల్రెడీ అందులోపట మనకు తెలిసిందే స్టార్టింగ్లో పెట్టిన కీ అనేది ఇచ్చాడు డే ఇప్పుడు ఆ కీ అనే దాన్ని క్లిక్ చేసినప్పుడు నేను ఒకసారి బ్యాక్ వెళ్ళి చూపెడతాను దయచేసి విండోలో పూట మనం ఎక్కడ ఉంది అనేది ఈ కీ ఎట్లా ఓపెన్ చేసుకోవాలనే దానికి అది కూడా చాలా ముఖ్యమైన స్టెప్పే కదా సో చూస్తాను ఇక్కడ చూస్తారా ఇనిషియల్ కీ అన్నారు ఇక్కడ ఈ ఇనిషియల్ కీని చేస్తే ఈ ఇనిషియల్ కీ అనే దాన్ని క్లిక్ చేస్తే మనకు ఇంతకుముందు చూపెట్టిన విండో ఓపెన్ అవుతుంది అంటే ఏంది మన కీ ఏంది ఏ రోజుది అంటే యాక్చువల్ కరెక్ట్ ఆన్సర్స్ ఏంది అని చెక్ చేసుకున్నా మీకు తెలిసింది అది తెలియదు ఏం కాదు ఎవరికన్నా తెలియకపోతే మళ్ళీ ఒకసారి రిపేట్ అయ్యని ఇనిషియల్ కీ ఉంది కదా సో ఇక్కడ తీసిన తర్వాత ఇనిషియల్ కీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మేడం గారు చెప్పారు ట్వంటీ సెకండ్ రోజు అన్నారు ట్వంటీ సెకండ్ రోజు మార్నింగ్ ఇక్కడ ఇక్కడ ఉంది కదా దీన్ని ఇక్కడ ఐ లాగా ఉన్నది కదా దీన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకు ఒరిజినల్గా ఏదైతే ఉంటుందో మెయిన్ కీ అనేది మనకు ఒరిజినల్ అది దొరుకుతుంది మనకు సో దాన్ని ఇక్కడ మనకు వస్తుంది కమిషనర్ ఇక్కడ ఏ డే ఏంది అనేది ఇక్కడ మనకు చేస్తుంది అందులో ఇది జస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాం సో ఈ రకంగా ఓపెన్ అయితే అందులో క్వశ్చన్స్ను మనం తీసుకోవాలి ఆబ్జెక్షన్స్ అనే దాన్ని క్లిక్ చేస్తాం మళ్ళీ సరిపటేషన్ ఇవన్నీ చదువుకుంటాం కంటిన్యూ అవుతుంది సో ఇక్కడ క్లిక్ చేస్తాం ఓపెన్ అవుతుంది ఇందులో మన యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి రిజిస్ట్రేషన్ నెంబర్ అదేవిధంగా మన డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేస్తే అది ఓపెన్ అవుతుంది సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి తర్వాత ఇక్కడ మనకు ఎంటర్ ద క్వశ్చన్ ఐడి ఇప్పుడు మనకైతే క్వశ్చన్ ఐడి ఉంది కదా దాన్ని ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ ఎంటర్ చేయగానే ఇందులో ఆన్సర్ వస్తుంది అంటే కరెక్ట్ అందులో పుట్టు మెయిన్ కీలో ఏం ఆన్సర్ ఉందో ఇందులో బ్లూ డాట్ తోటి క్లిక్ వస్తుంది వచ్చిన తర్వాత చూద్దాం ఏమొస్తుంది ఇక్కడ చూడండి ఆబ్జెక్షన్ టైప్ ఏ టైప్ ఆఫ్ ఆబ్జెక్షన్ మరి మనం ఏది అందులో ఏది ఆన్సర్ రైట్ అనుకుంటున్నాం ఇవి చాలా ఇంపార్టెంట్ ఒకటి రెండు సార్లు చూసుకోండి ఇది ఇనిషియల్ కీది క్వశ్చన్ నెంబర్ ఏమి ఇచ్చాడు విండోలో మనం క్వశ్చన్ ఐడి వేయాలి క్వశ్చన్ నెంబర్ కాదు క్వశ్చన్ ఐడి ఆ క్వశ్చన్ ఐడిని వేయగానే మనకు మెయిన్ ఆన్సర్కి ఏముందో అందులో వాడిచ్చి వారిచ్చిన ఆన్సర్ ఉంటుంది ఇక్కడ మనం ఏంది సెలెక్షన్ ఆబ్జెక్షన్ ఏ టైప్ ఆఫ్ ఆబ్జెక్షన్ మళ్ళీ నెక్స్ట్ విండోలో చూద్దాం సో మనం ఏది కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నాం అనేది ఇక్కడ పెట్టుకోవాలి అంతే ఇక్కడ జస్టిఫికేషన్ అంటారు అంటే మనం ఏం జస్టిఫికేషన్ పెడతామంటే ఇది మనకు ఆన్సర్ ఎన్లో దొరికింది కరెక్ట్ ఆన్సర్ ఎక్కడ పికప్ చేసి అనేది చూద్దాం ఆ జస్టిఫికేషన్ ఎన్లా మనకు హండ్రెడ్ థౌజండ్ క్యారెక్టర్స్ మించకుండా మెన్షన్ చేయాలి అంటే ఇట్లా మనకి ఏంటంటే పైదానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది ఉంది కదా పిన్ కోడ్ దానికి తీసుకుంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే మనకు ఇక్కడ వస్తాం ఫోర్త్ ఏదైతే మనం అనుకుంటున్నామో లాస్ట్ వన్ అంటే ఇనిషియల్ కీల ఫోర్త్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అని రాసుకుంటూ దీనికి జస్టిఫికేషన్ ఏంటంటే మనకు ఎస్సీఆర్టీ పబ్లిష్ చేసిన తెలుగు టెక్స్ట్ బుక్స్ ఫోర్త్ క్లాస్ పేజ్ నెంబర్ వన్ నాట్ వన్ అని రాస్తే సరిపోతుంది వాళ్ళే చూసుకుంటారు మిగతా అన్నీ కూడా తర్వాత సబ్మిషన్ కొట్టేస్తాం ఇంకా నెక్స్ట్ దానిలో చూస్తే మనకి ఇక్కడ ఇస్తున్నారు చూడండి సేమ్ అదే ఇప్పటిదే మనకు ఇందులోనే ఉంది సో నెక్స్ట్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఆబ్జెక్షన్ టైప్ ఇక్కడ అంటే గివ్ ఎన్ ఆన్సర్ రాంగ్ నాలుగు రకాలు ఇస్తున్నాడు ఇది క్లిక్ చేసుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆబ్జెక్షన్ ఏం ఆబ్జెక్షన్ మనకు గివ్ ఎన్ ఆన్సర్ రాంగ్ తప్ప ఆన్సర్ ఇవ్వబడ్డది అంటే నాలుగు రకాల తప్పులు పోతాయని గడిస్తున్నాడు మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ అంటే ఒకటి కంటే ఎక్కువ ఆన్సర్లు ఉండొచ్చు రెండవది నో కరెక్ట్ ఆన్సర్ ఇన్ ద గివెన్ ఆప్షన్ అసలు అందులో కూడా కరెక్ట్ ఆన్సరే లేదు కావచ్చు లేదా రాంగ్ క్వశ్చన్ అదర్స్ ఇన్కంప్లీట్ క్వశ్చన్ ప్రశ్న కూడా సరిగా ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి ఏమైంది అంటే తెలుగు మీడియంలా సరిగా లేదు ఉదాహరణగా ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు మీడియంలో సరిగా లేదు ఇంగ్లీష్ మీడియంలో కరెక్ట్ ఉందంటున్నారు లేదా ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్ ప్రాపర్ సరిగా ఉండకపోవచ్చు మీ ఆబ్జెక్షన్ ఏదైతే అది పెట్టవచ్చు దానికి ఏంది మనం ఆన్సర్ ఉన్నది కానీ థర్డ్ ఆన్సర్ రైట్ అని ఉంది కానీ ఫోర్త్ ఆన్సర్ రైట్ మెయిన్ కీల మెయిన్ కీ అనేది వెరీ ఇంపార్టెంట్ సో ఇక్కడ అందుకే గివెన్ ఆన్సర్ ఈజ్ రాంగ్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా దానికి ముందుకెళ్తున్నాం సో గివ్ ఆన్సర్ ఈజ్ రాంగ్ అని పెట్టుకున్నాం పెట్టగానే యాక్చువల్ ఇందులో వేరే ఇచ్చారు వేరే పెట్టడం అనేది జరిగింది మిత్రులు పంపించారు వారు పెట్టింది సో అందులో ఇప్పుడు ఏమైందంటే యాక్చువల్గా రివర్స్ ఇక్కడ ఫోర్త్ రైట్ అని ఉంది కానీ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే రైట్ ఇప్పుడు మనం చెప్పింది దానికి అక్కడ దాన్నే తీసుకోలేదు వేరే ఎగ్జాంపుల్ ఇక్కడ మిత్రులు పంపిస్తే దాన్ని తీసుకున్నాం దయచేసి అది ఎగ్జాంపుల్ ఇది వేరే ఉంది సో ఇక్కడ యాక్చువల్గా ఒరిజినల్కి ఫోర్త్ ఆన్సర్ రైట్ ఉంది కానీ మనం ఏమనుకుంటున్నామంటే గివెన్ ఆన్సర్ ఈజ్ రాంగ్ మరి ఏ ఆన్సర్ రైట్ అనుకుంటున్నాం థర్డ్ ఆన్సర్ ఇది రైట్ అనుకుంటున్నాం మూడో ఆన్సర్ రైట్ సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఇందులోపట జస్టిఫికేషన్ చేయాలి అంటే ఇంతకుముందు మనం అనుకున్నాం కదా ఎందుకు ఏం జస్టిఫికేషన్ చేస్తాం దిస్ ఆన్సర్ మనం ఏ అయితే అనుకుంటున్నామో సో దట్ ఆన్సర్ ఈజ్ అనుకున్నాం కదా థర్డ్ అయితే థర్డ్ అది అనుకున్న దానికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ బికాస్ ద ఆన్సర్ ఈస్ గివెన్ ఇన్ ద ఫోర్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ అని రాసి ఆ యొక్క నెంబర్ కూడా మనం ఎప్పుడు పబ్లిషింగ్ నెంబర్ కూడా రాసి మనం పెట్టేస్తే వాళ్ళు చూసుకుంటారు సో ఇది మనం ఎంటర్ చేయాలి సో ఇది సబ్మిషన్ సబ్మిషన్ ముందు లేదు ఇంకా మూడు ఉన్నాయి రెండు ఉన్నాయి రెండు ఉంటే మనం ఏం చేస్తాం ఇక్కడ యాడ్ అని కొట్టుకుంటాం యాడ్ అని కొట్టుకుంటే నెంబర్ టూ నెంబర్ త్రీ నెంబర్ యాడ్ చేస్తే ఒక నాలుగు చేయాలి ఇది ఇట్లా చేసుకుంటా ఎంటర్ ద జస్టిఫికేషన్ జస్టిఫికేషన్ కొట్టి యాడ్ అనాలి యాడ్ అంటే మనం ఇంకో ఇంకోబెట్టు ఇంకో క్వశ్చన్ కోతాం సో అక్కడ కూడా జస్టిఫికేషన్ ఇదే రకంగా చేయాలి అట్లా రెండు మూడు ఎన్ని చేయదలుసుకుంటా చేసుకొని ఆ తర్వాతనే సబ్మిషన్ బటన్ కొట్టాలి ఒక్కసారి సబ్మిషన్ కొడితే మళ్ళీ మనకు ఓపెన్ కాదు మన ఐడి తోటి మనం ఓపెన్ చేయలేం సో మీరు పది రే చేయాలనుకున్నా మీరు మొదలన్నీ రాసుకోవాలి క్వశ్చన్ నెంబర్ క్వశ్చన్ ఐడి రాసుకోవాలి ఇనిషియల్కి ఏముంది తర్వాత ఇది రాసుకోవాలి లేదా దాని దానికి ఏమనుకుంటున్నారు ఇక్కడ ఆబ్జెక్షన్ టైప్ ఏం ఆబ్జెక్షన్ అనుకుంటున్నాం మనం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఒక క్వశ్చన్కు గివెన్ ఆన్సర్ రాంగ్ కావచ్చు లేదా మల్టిపుల్ ఆన్సర్ ఒకటి కావచ్చు అసలు కరెక్ట్ ఆన్సరే లేకపోవచ్చు ఇన్కంప్లీట్ ఇది ఇది సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇది సెలెక్ట్ చేసుకోవడం ప్రాణం దీన్ని బట్టి ఒకవేళ కనుక గివెన్ ఆన్సర్ రాంగ్ అయితేనే ఈ వీటికి ఇట్లా వస్తాయి లేదా మ ఇంకా వేరే ఏది వీటిని ఇక్కడ బ్లాంక్స్ వస్తాయి అన్నట్టు చెప్పబడుతుంది నో కరెక్ట్ ఆన్సర్ అని అనుకోండి ఇలా కంప్లీట్ బ్లాంక్ వస్తుంది అక్కడ జస్టిఫికేషన్ కూడా మెన్షన్ చేస్తే సరిపోతుంది సో ఈ విధంగా దయచేసి తప్పనిసరిగా మనం పంపించాలి ఇప్పుడు దానికి ఏంటంటే నాలుగో తరత వాచకంలో ఉంది సో ఇది ప్రింట్అవుట్ ఏ నెంబరు అంటే ఇది ఎప్పుడు ప్రింట్ అయిందంటే ఇరవై ఇరవై ఒకటి మనం రాసుకోవాలి జాబెలీ ఫోర్ తెలుగు వాచకం ఫోర్త్ క్లాస్ అదేవిధంగా ఎప్పుడు అంటే ఎడిషన్ ఇరవై ఇరవై ఒకటి ఎడిషన్ ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ ఎస్సీఆర్టీ ఇది పబ్లిష్ చేసింది అంటే ఎస్సీఆర్టీ తెలంగాణ అని రాసుకొని పేజ్ నెంబర్ మీరు రాస్తే చాలు పేజ్ నెంబర్ ఎక్కడ ఉంది ఇది వన్ నాట్ వన్ అని రాసి ఇక్కడ మనం చేస్తే ఎంట్రీ చేయాలి ఇది కరెక్ట్ చివరి మూడంకలు తపాలా కార్యాన్ని సూచిస్తాం సో ఇక్కడ ఇట్లా సబ్మిట్ చేస్తే చాలు మనకు ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే దయచేసి ఇక్కడ జస్టిఫికేషన్ ఎంటర్ చేసుకోవాలి సో మనకు వెళ్తుంది ఇక్కడ ఇది ఇంపార్టెంట్ ఎంటర్ ద జస్టిఫికేషన్లో మనం ఏమి రాయాలనేది చాలా ముఖ్యం అది దయచేసి చేయండి చేస్తే ఖచ్చితంగా మనకు ఒక మార్క్ అయితే ఒక మార్కు నాలుగు తప్పులు అయితే నాలుగు అది స్కూల్ అసిస్టెంట్ కానీ ఎజిటి కానీ అది ఏదైనా కానీ పిఐ కావచ్చు లేకపోతే జీకే కరెంట్ అఫైర్స్ కావచ్చు లేదా కాంటెంట్ కావచ్చు పెడగాజీ కావచ్చు మనకి ఎన్నో తప్పనిపిస్తే దానికి జస్టిఫికేషన్ చూడాలి మనం ఒట్టిగానే పంపించడం కాదు ఈ జస్టిఫికేషన్ కనుక చేయకపోతే అది స్టాండర్డ్ టెక్స్ట్ బుక్సే తీసుకోవాలి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ లేదా గవర్నమెంట్ రూపొందించిన ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్లకి వెళ్ళి పికప్ చేసుకోవాలి లేదా ఫర్ ఎగ్జాంపుల్ అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ సైకాలజీ ఎస్కే మంగళం ఉందనుకున్నా కొన్ని స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి అందులోకెళ్ళి కూడా కానీ ప్రైవేట్ పబ్లికేషన్స్ ఏవి కూడా యాక్సెప్ట్ చేయబడవు ఎన్నో వచ్చాయి మల్టిపుల్గా వచ్చిన విషయం మీకు తెలిసిందే కానీ నేను ప్రైవేట్ పబ్లికేషన్ చదివిన సార్ అలా ఇచ్చిండ్రు అంటే దాన్ని యాక్సెప్ట్ చేయరు సో మరొకసారి కూడా విజ్ఞప్తి ఖచ్చితంగా మనం రేజ్ చేయాలి ఆ యొక్క ఆబ్జెక్షన్ రేజ్ చేయండి తర్వాత మీరు తప్పనిసరిగా మార్కులు ఒక మార్కా రెండు మార్కుల కాదు ఎన్ని మార్కులైనా ప్రాణమే మనకు ఎందుకంటే ఫ్రాక్షన్లో మనకు జాబ్ రావచ్చు పోవచ్చు అనేది అంటే థిక్ కాంపిటీషన్ ఉంది మనం చూస్తున్నాం చాలా కాంపిటీషన్ థిక్గా ఉంది అంటే ఎట్లున్నదంటే ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ లెక్కు ఉంది హండ్రెడ్ మీటర్ పరుగు పందంలో కూడా ఎట్లా అంటే ఫ్రాక్షన్లో మిస్ అయితే ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా మీకు వచ్చిన మార్కులకు ఈ రకంగా చేస్తే ఒకటి రెండు కావచ్చు మూడు నాలుగు కావచ్చు ఎన్ని మార్కులు యాడ్ అయినా కూడా మీకు లాభం అవుతుంది సో మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ ఛానల్ ఏమైనా మీరు ఇలాంటివి ఉన్నట్టయితే మన దాంట్లో దయచేసి మెసేజ్ కూడా పెట్టండి మీరు తెలుసుకున్న విషయాన్ని దాన్ని మిత్రుల ద్వారా కానీ మీ వస్తే ఎట్లా వీలైతే అట్లా మనం వాటికి ఆబ్జెక్షన్స్ పంపించాలి తప్పనిసరి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో